హాయండి, నా పేరు నాకసారి చెప్పి నేను ఇక్కడ పార్థ డెంటల్ టూ కాల్చి నేను కట్టడం వల్ల భాగంలో నేను స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మనము పార్థ డెంటల్ కన్నా మనం చాలా అవేర్నెస్ వీడియోస్ అంటే అవగాహన వీడియో అవగాహన మీద ఈ దంత సమస్యల గురించి ట్రీట్మెంట్స్ గురించి మనం కొన్ని వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నేను మీకు ఏ విషయం గురించి చెప్పబోతున్నానంటే క్యాప్స్ గురించి. అంటే మనము ఇప్పుడు రూట్ క్యాన్ ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ లేదా పళ్ళు లేనప్పుడు ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటూ ఉంటాం కదా పళ్ళ క్యాప్ల ద్వారా. సో అలా చేసినప్పుడు ఆ క్యాప్స్ ఏవైతే వేయించుకుంటున్నామో వాటి గురించి, అంటే దాని ఎన్ని రకాలు ఉన్నాయి, ఏదేది ఎప్పుడు మనం సెలెక్ట్ అనేది చేస్తాము, ఏదేది ఎప్పుడు ఏ కండిషన్స్ వేస్తాము అనేది నేను ఇప్పుడు మీకు వివరిస్తానండి. ఫస్ట్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒకటి ఇది చూడండి, ఇది మెటల్ క్యాప్. మెటల్ దీంట్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ అంటే ఉన్నాయి, అంటే చాలా రకాలు అంటే ఉన్నాయి. అంటే మెటీరియల్ పరంగా మనం ఏ మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనేది దాన్ని బట్టి చాలా రకాలు అనేవి ఉన్నాయి. ఇది మెటల్, ఇది మెటల్ సెరామిక్ అంట. అంటే ఒకవైపు మొత్తం పన్ను చుట్టూరా మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నాం మొత్తం కూడా మిప్పింగ్గానే వస్తుంది, లోపల వైపు మెటల్ అనేది ఉంటుంది. కరెక్ట్ ఈ మెటల్ మనకు కనిపించదు. ఇందులో ఇంకొక రకం కూడా ఉంది, ఇది మెటల్ మెటల్ మరియు ఫింగర్. అంటే అంగిలి వైపు మీకేమో మీ మెటల్ అనేది ఉంటుంది అండ్ బయట మనకు కనిపించే వైపు మాత్రం ఫింగర్ అనేది ఉంటుంది. ఇంకొకటి మెటల్ సరే ఆల్సరమిక్. ఆల్సరమిక్ అంటే మీకు మొత్తం ఫింగర్నే ఉంటుంది, ఎక్కడ మీకు మెటల్ అనేది కనిపించదు లోపల కానీ బయట కానీ. ఇవన్నీ మనకు పర్మనెంట్ క్యాప్స్. ఇంకొకటి టెంపరీ క్యాప్ పరంగా మనం ప్లాస్టిక్ పళ్ళు అనేవి పెడుతుంటాం. ఇవేమంటే పర్మనెంట్ క్యాప్ ఇచ్చే లోపల మనకి పేషెంట్కి ఏదైనా జూ అనేది సెన్సిటివిటీ అనేది రాకుండా, నెక్స్ట్ పర్మనెంట్ క్యాప్ ఇచ్చే లోపల మనకి చూడటానికి బాగుండాలి కదా నమలడానికి కానీ, సో ఆ వాటి పనితనం అనేది ఇవి కంపెన్సేట్ చేస్తుంది. అంటే వాటి స్థలాన్ని వాటి పొజిషన్ని వ్యాక్యుపై చేస్తాయి మనము పర్మనెంట్ క్యాప్ ఇచ్చే లోపల. సో ఇప్పుడు మనం పర్మనెంట్ క్యాప్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే ఫస్ట్ మొదట ఈ మెటల్ క్యాప్స్. మెటల్ క్యాప్స్ అనేవి మనకి చాలా రకాలని చెప్పాలి, అది మెటీరియల్స్ అనేవి చాలా ఉన్నాయి. టైటానియం ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, నికెల్ క్రోమియం, కోబాల్ట్ క్రోమియం, ఇట్లా చాలా మెటీరియల్స్ అనేవి ఉన్నాయి. అవి స్ట్రెంత్ పరంగా కానీ లేదా మెటీరియల్ పరంగా కానీ మనకి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ మెటల్ క్యాప్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఏ కండిషన్స్ ఇస్తామంటే చిన్నపిల్లలకు కానీ మనం వీటిని అడ్వైస్ చేస్తూ ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్స్ అని ఒకవేళ లాంగ్ ట్రిప్స్ అంటే పొడవైన బ్రిడ్జెస్ కట్టాల్సి వచ్చినప్పుడు ఫిక్స్ ట్రీట్మెంట్ ద్వారా, అప్పుడు మనం నికెల్ క్రోమియం బ్రిడ్జెస్ అనేవి మనం అడ్వైస్ చేస్తుంటాం. ఈ కోబాల్ట్ క్రోమియం క్రౌన్స్ వచ్చేసి ఒక సింగిల్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒక సింగిల్ క్రౌన్స్ అన్నప్పుడు కోబాల్ట్ క్రోమియం అనేది మనం అడ్వైస్ చేస్తాం. ఒకవేళ కొంతమంది పేషెంట్స్కి నికెల్ అలర్జీ అంటే మెటల్ది అలర్జీ ఉంటుంది కొంతమందికి, అలాంటి వాళ్ళు ఏంటంటే మెటల్ది నికెల్ క్రోమియం కాకుండా వేరే మెటల్స్ అంటే దానికి తగ్గట్టు వేరేటివి కోబాల్ట్ క్రోమియం కానీ లేకపోతే వేరే టైటానియం క్రౌన్స్ కానీ ఇట్లా మెటల్కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మెటల్వి పెట్టాలనుకుంటే. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అసలు వీటి వల్ల ఈ మెటల్ అనేది ఉండడం వల్ల మన పంటి రంగుకి దీనికి ఈ కలర్కి మ్యాచ్ అవ్వదు, మెటల్ అనేది తెలిసిపోతుంది. వీటిలో మనకి గోల్డ్ క్రౌన్స్ కూడా ఉంటాయి. గోల్డ్ కొంతమందికి అంటే కొంతమంది అడిగి మరీ పెట్టించుకుంటారు మాకు గోల్డ్ కావాలి అని చెప్పి. కాకపోతే దీనివల్ల ఈ మెటల్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే పంటి రంగు అనేది మ్యాచ్ అవ్వదని చెప్పాను కదా, అది పంటి రంగు అనేది మ్యాచ్ అవ్వదు. ఎంత చేసినా కూడా మెటల్ అనేది ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది, తేడా అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి గోల్డ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే కాస్ట్ చాలా ఎక్కువ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ అనేది. అండ్ మిగతా వాటి మాత్రము కాస్ట్ అనేది తక్కువ, మిగతా నికెల్ క్రోమియం కానీ కోబాల్ట్ క్రోమియం కానీ ఇవి కాస్ట్ అనేది తక్కువ. అండ్ టైటానియం అని చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ మనకి ఏం అలర్జీ అనేది చాలా ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అండ్ దానివల్ల మీకు లైఫ్ లాంగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం టూత్ అంటే పన్ను మనం ప్రిపరేషన్ ఏదైతే తగ్గిస్తున్నామో ఆ స్పేస్ కూడా కొంచెమే సరిపోతుంది, ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఒకటి. నెక్స్ట్ మెటల్ సెరామిక్. మెటల్ సెరామిక్ అంటే అది పింగాని మొత్తం ఉంటుంది పన్ను లోపల బయట కానీ మొత్తం కూడా, లోపల మాత్రం మెటల్ ఉంటుందని చెప్పాను కదా. ఈ మెటల్ సెరామిక్ ఏంటి ఎప్పుడు ఇస్తాము అంటే
సేమ్ దీని ఇంతకుముందు మనం మెటల్ ఫ్రాన్స్ ఎలా అయితే చెప్తున్నామో సేమ్ అలానే చెప్తాము. సేమ్ అంటే ఆ కండిషన్స్ వేస్తాము. బట్ కాకపోతే ఏంటంటే ఈ సెరామిక్ ఇవి ఇవి చిన్న పిల్లల్లో ఇవ్వము, అదొకటి పెద్దవాళ్ళల్లో ఇస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకా దీనికి అడ్వాంటేజెస్ వచ్చేసి మన పన్ను రంగులో కలిసిపోతుంది, మ్యాక్సిమం కలిసిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇది ఇలా ఉండడం వల్ల ఆ డిఫరెన్స్ అనేది తెలియదు, పన్ను రంగుకి దీనికి అంత తేడా అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ స్ట్రెంత్ వైజ్ కూడా చూసినట్లయితే మెటల్ క్రౌన్స్కి ఎంత స్ట్రెంత్ ఉందో అంతే స్ట్రెంత్ దీనిలో చూడొచ్చు మనం. అండ్ లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్లో కూడా మనం ఈ మెటల్ సెరామిక్ని మనం అడ్వైస్ చేసుకోవచ్చు. దీని డిసడ్వాంటేజ్ మెయిన్గా ఏంటి అంటే కాస్ట్ అనేది, కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటితో మనం మిగతా ముందు చూసినటువంటి మెటల్ క్రౌన్స్తో కనుక పోల్చినట్లయితే ఇప్పుడు చాలా కాస్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఈ సెరామిక్ మెటల్ సెరామిక్ అనేది. ఒకవైపు అంటే చూసే వైపు మనకి పింగానే ఉంటుంది, అండ్ లోపల వైపు వచ్చేసి మెటల్ ఉంటుంది. ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి చెప్పుకోవచ్చు, ఒకవేళ ఏదన్నా ఈ సెరామిక్ లేయర్ అంటే పింగాని లేయర్ అంటే మనం చిప్ ఆఫ్ అయిపోయిన అంటే పోయినా కూడా దీనికి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ అనేది దీనికి ఉండదు. సెరామిక్కి మొత్తం మెటల్ సెరామిక్ ఉందని చెప్పాను చూడండి, దానికి మొత్తం చేయలేదు. దీనికి ఏంటంటే ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది దీనికి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే దీనికి ఇంకొకటి ఏంటంటే ఆ కాస్ట్ కూడా ఈ మెటల్ సెరామిక్తో పోలిస్తే, ముందు చెప్పాను కదా మెటల్ సెరామిక్ దాంతో పోలిస్తే దీనికి కాస్ట్ అనేది తక్కువ. అండ్ మనము టూత్ని తగ్గిస్తాం కదా ఈ క్రౌన్స్ కోసం టూత్ని తగ్గించే పద్ధతి, అదే కొంచెం రిడక్షన్ చేస్తాము అది తగ్గిస్తాము. అది మెటల్ సెరామిక్తో పోలిస్తే దీనికి కొంచెం తక్కువ, టూత్ని తగ్గించేది తక్కువగానే తగ్గిస్తాను. అండ్ స్ట్రెంత్ వైజ్ కూడా సేమ్ దానిలాగనే, అంటే మెటల్ క్రౌన్స్ లాగానే స్ట్రెంత్ అనేది ఉంటుంది బాగానే, ఎందుకంటే లోపల వైజ్ మనకి మెటల్ అనేది ఇక్కడ వాడుతున్నాం కాబట్టి మెటల్ స్ట్రెంత్ లాగే ఉంటుంది. లాస్ట్ ఈ ఆల్సరామిక్, ఆల్సరామిక్ అంటే ఇక్కడ మనకి ఎక్కడ మనకి మెటల్ అనేది కనిపించదండి. దీన్ని అసలు ఎప్పుడు ఇస్తాము అంటే పేషెంట్ మనకి మాకు పక్క ఇంతకుముందు పళ్ళు ఎలాగో ఉన్నాయో మాకు అలానే కావాలి అని డిమాండ్ చేసినప్పుడు, ఇంకా మనకి ఎప్పుడైనా పళ్ళు రంగు మనకి మ్యాచ్ అయిపోవాలి అని కరెక్ట్గా ఖచ్చితంగా అడిగినప్పుడు మాత్రం ఇది మనం అడ్వైస్ చేస్తాము. ఎందుకంటే దీనిలో చాలా రకాలు ఉన్నట్టు ఉన్నాయి, జిక్కోనియా అని చెప్పి ఇన్సరామ్ అల్యూమినా, ఇన్సరామ్ జిక్కోనియా అని క్లాసికల్ టికెట్ సెరామిక్స్, ప్రెసరూల్ సెరామిక్స్, కండెన్సబుల్ సెరామిక్స్, ఇట్లా ఒక్కొక్క పద్ధతి ద్వారా ఒక్కొక్క మెటీరియల్ అనేది ఉంటుంది. పద్ధతిని బట్టి మనకి మెటీరియల్స్ అనేటివి చాలా ఉన్నాయి. వీటిని చేసే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి, లేరింగ్ మెథడ్ అని లేదా ఇంకోటి ఇప్పుడు కొత్తగా మనకి క్యాప్టియం సెరామిక్స్ అనేటివి వచ్చున్నాయి. వీటి ఇవి మనకి బ్లాక్స్ రూపంలో కానీ లేకపోతే పౌడర్ రూపంలో కానీ దొరుకుతుంటాయి. నెక్స్ట్ ఇంకా సో ఈ ఇవి ఎప్పుడు ఇస్తాము అని అంటే ఇంకా ఇంతకుముందు చెప్తున్నాను కదా ఇది ఇస్థెటిక్స్ అంటే చూడడానికి బాగా ఉండాలి అని అడుగుతున్నాను. సో ఇంకా కొంచెం అంటే ఇప్పుడు ఏదన్నా స్టెయిన్స్ అంటే పంటి మీద మనకి చిన్న మరకలు ఉన్నప్పుడు అలాంటప్పుడు, నెక్స్ట్ మళ్ళీ ఫ్లోరస్ స్టెయిన్స్ ఉన్నప్పుడు అంటే శుద్ధ అని అంటారు, ఫ్లోరైడ్ వాటర్ నీళ్ళల్లో ఫ్లోరైడ్ శాతం మనం ఎక్కువ ఉన్నప్పుడు పంటి మీద శుద్ధ అనేది ఏర్పడుతుంది. అలాంటి కండిషన్స్లో క్రౌన్స్ అనేవి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం, అంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సీరియస్ స్టేజ్లో అలాంటి కండిషన్స్ మనం ఈ జిక్కోని క్రౌన్స్ అనేవి మనం అడ్వైస్ చేస్తుంటాం. నెక్స్ట్ ఇంకా వీటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ కాస్ట్ అండి. మిగతా అన్నిటితో పోలిస్తే ఇంతకుముందు మనం ఏమైతే డిస్కస్ చేసామో అన్నిటితో పోలిస్తే చాలా కాస్ట్లీ అండి, చాలా కాస్ట్లీ బాగా. కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎంత ఎక్కువైనా మనకి పన్నుతో మొత్తం కలిసిపోతుంది, అండ్ ఒక తేడా అనేది ఉంది, పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఈ ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. సో మనము ఈ పంటికి మీ కండిషన్కి మీకు ఎలాంటి క్యాప్స్ కావాలి అంటే ఇప్పుడు అది ఈ క్యాప్స్ అనేటివి ఒక కండిషన్ని బట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పేషెంట్ కండిషన్ మనకి స్ట్రెంత్ పరంగా కావాలి, లేకపోతే పేషెంట్ యొక్క ఎకనామిక్ స్టేటస్ అంటే వాళ్ళు ఎంత పే చేయగలరు అంటే వాళ్ళ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ని బట్టి కానీ, నెక్స్ట్ ఇంకా వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే మనకి నమలడానికి మాత్రమే కావాలా లేకపోతే చూడడానికి మాత్రమే కావాలా,
వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మనం క్యాప్స్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్ ఇదంతా కూడా ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, అంటే మనకి ఈ రూట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్యాప్ వేసుకోవాలన్నా కానీ, లేదా పన్ను లేకుండా మనం చర్మం చూస్తుంటామండి మన ఇంట్లో కానీ, లేకపోతే ఇంటి వాళ్ళలో కానీ, మన దగ్గర బంధువుల్లో కానీ, కొంతమంది చాలా మందికి నృత్యాలు వేయించుకుంటే క్యాప్ అని వేయించుకోవాలి. సో ఆ క్యాప్ అనేది ఎందుకు వేయించుకోవాలంటే, మనకి స్ట్రెంత్ అనే పన్ను అలా అలా స్ట్రెంత్గా ఉంచడానికి. అంటే ఇప్పుడు ఏదైనా నృత్యాలు చేసిన తర్వాత పన్ను అనేది హీట్ అయిపోతుంది, లోపల అంతా మనము పలుపు అనేది ఏమవుతుంది. సో దాన్ని స్ట్రెంత్ పెట్టడానికి మనం క్యాప్ అనేది వేయించమంటాం. సో ఆ క్యాప్ అనేది ఎటువంటిది వేయించాలి, ఈ ఎలాంటి క్యాప్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు చాలామందికి తెలియదు. సో ఇది ఈ వీడియో చూసి మీరు మన నెల్లూరు డెంటల్ బ్రాంచ్ కానీ వచ్చినట్లయితే, మీకు మీకు ఏది సూటబుల్ అవుతుందో, ఏ టైప్ ఆఫ్ క్యాప్ అనేది కావాలో మనం ఇక్కడ డిస్కస్ చేసి దాన్ని బట్టి మీ కండిషన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని వేద్దాం. థ్యాంక్స్.